చాలామంది సేవకులు పోల్చుకుంటున్నారు, పోటీ పడుతున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన మహాకృప కల్వరి పరిచర్య ఏంటో తెలుసా? నేను పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్కరితో పోటీ పడలా, ఏ ఒక్కరితో పోల్చుకోలా. నాకు దేవుడు ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్యను నమ్మకంగా, దేవుడిచ్చినటువంటి పరిచర్యను, ఇచ్చినటువంటి సంఘాన్ని, సేవను బహు నమ్మకంగా, వాక్యానుసారంగా నడిపించుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతిఫలంగా ఇంత అద్భుతమైన సంఘాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. వినండి సహోదరి సహోదరులు, ఆనాడు రాహేలు పిల్లలు లేక బాధపడుతుంది, ఫ్రస్ట్రేషన్ గురైపోతుంది, కోపానికి గురైపోతుంది, ఆవేశానికి గురైపోతుంది, తన భర్తతో గొడవ పడుతుంది. కారణం తెలుసా? పైన తన సిస్టర్ని చూసింది. లేయా పిల్లల తర్వాత పిల్లలను కంటూ ఉంటే తనకు పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల తను అనుకుంది తనకేదో అన్యాయం జరిగిపోతుంది, తను అనుకుంది తను ఏదో గొడ్రాలుగా మిగిలిపోతాను అనుకుంది. కానీ వాస్తవంగా మీకు తెలుసా అండి, లేయాకు చాలామంది పిల్లలు పుట్టారు, రాహేలుకు పిల్లలు పుట్టలేదు. తను చాలా బాధపడిపోతూ తన సిస్టరు తన అక్కయ్య ఏదో గొప్ప ఆశీర్వాదం పొందుకుంది, గొప్ప పిల్లలను పొందుకుంది, నాకేమో పిల్లలు లేకుండా అయిపోయారు, గొడ్రాలుగా మిగిలిపోయాను అని చాలా ఏడ్చింది, బాధపడింది, కోపంతో తన భర్తతో ఎంతో కొంత గొడవ పడింది, తప్పుడు సలహాలు ఇచ్చింది. ఇక లాభం లేదు, నేను పిల్లలను కనకపోతే కనకపోయాను, కానీ నువ్వు నా పని మనిషితో వెళ్ళు, ఆమెతో నువ్వు వెళ్ళి ఆమె ద్వారా పిల్లలు కని నాకు పిల్లలు ఇవ్వు, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంది. ఎస్, ఇతరులతో పోల్చుకున్నప్పుడే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, ఇతరులతో పోల్చుకున్నప్పుడు మన శక్తికి మించి ఆలోచనలు చేస్తాం, తప్పులు చేస్తాం, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ దేవుడు వాస్తవంగా రాహేలు పట్ల శ్రేష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నాడు. నిజమే రాహేలుకు ఆ సమయంలో పిల్లలు లేరు, కానీ దేవుడు రాహేలుకు శ్రేష్టమైన జవాబు ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఆ జవాబు తెలుసా? రాహేలు చివరికి కన్న కుమారుడు ఎవరో తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? రాహేలుకు కన్న కుమారుడు అద్భుతమైన యోసేపు. దేవుడు యోసేపునివ్వాలి అని చెప్పి రాహేలు గురించి ఆలోచిస్తూ ఉంటే, రాహేలేమో తన సిస్టర్స్తో తన అక్కతో పోల్చుకొని తాను ఫ్రస్ట్రేషన్కు గురైపోయింది, చిరాకు పడిపోతుంది భర్త మీద, కోపాన్ని పెంచేసుకుంటుంది. ఎస్, ఆ రోజు రాహేలుకు ఇంట్లో పిల్లలు లేరు, కానీ అలాగే జీవితాంతం ఉండబోటం లేదు. దేవుడు రాహేలుకు శ్రేష్టమైన కుమారులను ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాడు. సహోదరులు సహోదరులు, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్న శ్రేష్టమైన ఉద్యోగాన్ని, శ్రేష్టమైన జీవిత భాగస్వామిని, శ్రేష్టమైన గృహాన్ని, శ్రేష్టమైన జవాబును, శ్రేష్టమైన బిడ్డను తప్పనిసరిగా ఇస్తాడు. కానీ అంతవరకు అనవసరంగా ఇతరులతో కంపేర్ చేసుకొని, ఇతరులతో పోల్చుకొని, ఇతరులతో పోటీ పడి ఉన్న సమయాన్ని, ఉన్న ఆరోగ్యాన్ని, ఉన్న ఆత్మీయతను, ఉన్న కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఆనాడు రాహేలు తెగ ఏడ్చేసింది, భర్తను పట్టుకుని దులిపేసింది, కోపంతో రగిలిపోయింది. భర్తను చూస్తే ఒక విధమైనటువంటి చిరాకు పుట్టుకొచ్చేసింది. ఈ మనిషి అదిగో వాళ్ళ అక్కకి ఆ బిడ్డల్ని కనిపెడుతున్నాడు, కానీ మరి నేనేం పాపం చేశానంట, నాకు కూడా బిడ్డల్ని ఇవ్వచ్చుగా అని కోపంతో మాట్లాడుతూ ఉంటే, ఇటువైపు యాకోబు కూడా తట్టుకోలేక, దేవుడా బిడ్డల్నిచ్చేది నేనా అని చెప్పి తనతో గొడవ పడ్డాం. ఇదంతా దేనికి కారణం తెలుసా? కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవటం. అనేక సందర్భాల్లో భార్య భర్తల మధ్య వచ్చే గొడవలకు కారణం తెలుసా? ఇతరులతో పోల్చుకోవటం. వాళ్ళకున్నట్టుగా నాకు లేదు, వాళ్ళున్నట్టుగా నేను లేను, వాళ్ళల్లాగా నేను పరిగణించబడటం లేదు, ఆ భర్త తన భార్యను చూసుకుంటున్నట్టుగా నన్ను చూసుకోవటం లేదు, ఆ భర్త తన భార్యను ప్రేమించినట్టుగా నా భర్త ప్రేమించటం లేదు, ఆ భార్య చూసుకుంటున్నట్టుగా నా భార్య చూసుకోవటం లేదు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏ విషయంలోనైనా ఇతరులతో పోల్చుకోకండి, కంపేర్ చేసుకోకండి. ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్లే సహజంగా ఇరువురి మధ్య కోపతాపాలు, ఆవేశాలకు, ఆగ్రహాలకు, చిరాకు, పరాకుకు
కారణమవుతుంది.